తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమంత పర్సనల్ లైఫ్ డిస్టర్బెన్స్ గురించి సంగతి తెలిసిందే. ఆ కఠిన పరిస్థితుల నుంచి కోలుకుని సినిమాలపై కాన్సన్ట్రేట్ చేసిన తన మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడి చాన్నాళ్ళు ఇంటికే పరిమితమైంది. మళ్ళీ మునిపట్లా సినిమాలు చేయగలదా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ ఆమె పట్టుదల ఆత్మవిశ్వాసంతో తిరిగి పుంజుకొని ఎంతోమందికి రియల్ ఇన్స్పిరేషన్గా నిలిచింది. ఇక ఆమె అనారోగ్యానికి గురైన తర్వాత ఖుషీ షూటింగ్ వాయిదా పడగా ఇన్నాళ్ళు సామ్ రాక్ కోసం ఎదురుచూసింది మూవీ టీం. ఎట్టకేలకు ఉమెన్స్ డే రోజున ఖుషీ మూవీ సెట్స్కి ఎంట్రీ ఇచ్చింది సామ్. మహిళా దినోత్సవంతో పాటు టాలీవుడ్లో 13 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా సమంతకు శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేశారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ, శివ నిర్వాణ, మైత్రి ప్రొడ్యూసర్ సమంతకు శుభాకాంక్షలు తెలియజేయగా ఆమె హ్యాపీ మూడ్లో కనిపించింది. సమంత రీఎంట్రీ పట్ల ఆమె ఫ్యాన్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. లవ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఖుషీ మూవీ షూటింగ్ ఇకపై సర్వేగంగా సాగనుంది. ఇది ఇలా ఉంటే సమంత మయోసైటిస్ నుంచి కోలుకున్న తర్వాత ముంబైలో సిరడల్ వెబ్ సిరీస్ షూటింగ్లో పాల్గొంది. ఆ షెడ్యూల్ ముగించుకుని రీసెంట్గా హైదరాబాద్కు తిరిగి వచ్చింది. రాజన్ డీకే రూపొందిస్తున్న సిరడల్ సిరీస్లో తను వరుణ్ తావన్తో కలిసి నటిస్తుంది. అంతేకాదు సదర్ సిరీస్లో యాక్షన్ సీక్వెన్స్లు చేస్తున్న సామ్ స్ట్రాంగ్ ఉమెన్గా కనిపించనుంది. మరోవైపు గుణశేఖర్ దర్శకత్వంలో ఆమె లీడ్ రోల్లో నటించిన మైథాలజికల్ మూవీ శాకుంతలం త్వరలోనే విడుదల కానుంది.